రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేయాలని చెప్తున్నా. అదేవిధంగా ఇంకా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే మొన్న మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పొలం బాట పట్టినరు సంతోషం. 10 సంవత్సరాల తర్వాత అయినా తెలంగాణ ఉన్నది, తెలంగాణలో రైతులు ఉన్నారు అని వారికి గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే అధికారం కోల్పోకపోయి ఉన్నుంటే, అధికారం కోల్పోయిన దుఃఖంలో ఆయన కిందపడి గాయం కాకపోయి ఉన్నుంటే, అవినీతిలో పాల్పడి కూతురు జైలుకు పోకపోయి ఉంటే చంద్రశేఖరరావు గారు మనకు కనిపించడానికి కూడా దొరకకపోవు. తుపాకీ గుండుకు అందకపోవు, దొంగకు దొరకకపోవు. వారు అధికారం కోల్పోయినందుకు, కిందపడి గాయమైనందుకు, కూతురు జైలుకు పోయినందుకు మాకు కొంత సానుభూతి ఉంది సాటి మానవుడిగా. కానీ ఆయన వ్యవహరించిన తీరు మాత్రం ఆక్షేపణీయము. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అంటున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన చంద్రశేఖరరావు, వానాకాలం ఎప్పుడొస్తుంది, చలికాలం ఎప్పుడొస్తుందో నీకు తెలియకుండా పోయిందా? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వానాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చలికాలం. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది? డిసెంబర్ 7 తారీఖు నాడు వచ్చింది. చలికాలంలో వానలు పడతాయా? సార్ ఒకవేళ వేసుకున్నప్పుడు వాన పడ్డట్టు అనిపిస్తే నాకు తెలియదు. మరి జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసే వరకు తమరే ముఖ్యమంత్రిగా ఉంటుంది, తమరి ప్రభుత్వమే అధికారంలో ఉండే. మరి తమరి పాపాలకే కదా వరుణదేవుడు భయపడిపోయి వానలు గురవక కరువు వచ్చింది. నీ వారసత్వంగా కరువుతో పాటు 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా మాకు అప్పచెప్తే, ఆ రోజు నుంచి రోజుకు 18 నుంచి 20 గంటలు మేము కష్టపడి దీన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాము. నువ్వు చేసిన పాపాలను మా ఖాతాలో రాయాలని మీరు ప్రయత్నించడం ఏమన్నా మర్యాదగా ఉన్నదా చంద్రశేఖరరావు గారు? నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఏరా రాము వానకాలం అంటే నీకు తెలియదా అంటే, అదే నువ్వు తెలియదు సార్, చలికాలంలో వస్తుందని వెనకటి కూడా బల్లే చెప్పిండంట. చంద్రశేఖరరావు గారు కూడా గట్లే, చలికాలంలో వచ్చి ఇప్పుడు ఎండాకాలంలోకి అడుగు పెడుతున్నాం. మేము వచ్చింది ఎప్పుడు? వానలు రాకపోయేప్పుడు, కరువు మేమెప్పుడు తెస్తుమే? నీవు చేసిన కర్మ మాకు తగులుకున్నది. నువ్వు చేసిన పాపాలు ఎట్లా నీ పిల్లలకు తగులుకొని జైలుకోతురు? ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసిన నువ్వు అన్యాయము, ఆ వానకాలంలో వానలు పడకపోవడం వల్ల, 23ల వానలు పడకపోవడం వల్ల 24ల కరువు వచ్చింది. మేము వచ్చింది చలికాలంలో, చలికాలం నుంచి ఎండాకాలం పోతున్నాం. నిజంగానే కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చిందా లేదా అనేది రేపు వచ్చే జూలై నుంచి సెప్టెంబర్ వరకు వానలు పడుతున్నాయా, వానలు పడతలేవా, కాంగ్రెస్ వల్ల ఏమన్నా ప్రకృతి మన మీద పగబట్టిందా లెక్క అప్పుడు తెలుస్తుంది. అప్పుడే 100 రోజులు కాలేదు మేము వచ్చి, ఇక అది చేయలే ఇది చేయలే. మేము ఉన్నప్పుడు రైతుల ఖాతాల మేము రైతు బంధు 10 రోజులు వేసినాం అన్నాడు. అంటే నిజంగా ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఏమాత్రం కూడా ఊర్లలో అంటుంటారు, ఏ వాడు సిగ్గు లేనివాడు రాబాయ్ ఏది పడితే అది మాట్లాడతాడని. నేను అనదలుచుకోలేదు చంద్రశేఖరరావును, కానీ డిసెంబర్లో మొదలుపెట్టి సెప్టెంబర్ వరకు 10 నెలలు 10 రోజులు కాదు, 10 నెలల వరకు రైతు బంధు పథకంలో రైతుల ఖాతాలలో పైసలు వేసినాయి, లెక్కలాడు ఉన్నాయి. నువ్వు అసెంబ్లీలోనే అవన్నీ బయటపెట్టినావు, నువ్వు వస్తావేమో అనుకున్నావు, నువ్వు పారిపోయినావు, రాలే. ఇప్పుడు కూడా నేను సూటిగా 2018 ఎన్నికలప్పుడు మాత్రమే ఎన్నికల ముందు ఖాతాల పైసలు వేసినవు, ఆ తర్వాత ఏ రోజు కూడా 4 నెలల నుంచి 10 నెలల సమయం తీసుకున్నాడు రైతు బంధు పథకాన్ని వేయడానికి. మేము 100 రోజుల్లోనే 64,75,000 మంది రైతులకు ఖాతాలలో నగదేసినము. మొత్తం ఉన్నదే 69 లక్షల మంది రైతుల ఖాతాలు. ఆల్రెడీ 65 లక్షల ఖాతాలలో రైతు బంధు పథకాన్ని పూర్తి చేసినాము. నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా,
అధికారిక లెక్కలు ఉన్నాయి. 64,75,581 రైతుల ఖాతాలలో రైతు బంధు పథకము మేము వేయడం జరిగింది. ఇక మిగిలింది 4 లక్షల చిల్లర మాత్రమే. ఒకవేళ ఈ లెక్కలలో తప్పులు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా మేము ఆ శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామో. మేము చెప్పిన లెక్కలు నిజమైతే తెలంగాణ రైతాంగానికి నువ్వు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా అని చెప్పి నేను వారిని అడుగుతున్నా. ఇక విద్యుత్ గురించి మాట్లాడాను. ఆయన సూర్యాపేటలో మాట్లాడుతుంటే మైక్ ఆగింది. అసలు ఎంత సిగ్గులేనోడు అంటే నేను మళ్ళీ విద్యుత్ అధికారులను అడిగిన, విద్యుత్ అధికారులు చెప్పాను సార్ ఆయన ఉన్న ఏరియాలు కదా, సూర్యాపేట టౌన్లో ఏ సబ్స్టేషన్లో కూడా 30 సెకండ్లు కూడా కరెంటు పోలేదని అధికారిక లెక్కలు చెప్పినాయి. ఆయన పెట్టుకున్నది కూడా జనరేటర్తో పెట్టుకున్నాడు. ఆయన పెట్టిన మైకు ఆడ పెట్టిన సమావేశాన్ని కరెంటు కనెక్షన్ లేదు, జనరేటర్ కనెక్షన్ ఉంది. నీ జనరేటర్లు ఎవడు పుల్ల పెట్టిండో, నీ పార్టీలో ఎవడు కట్టె పెట్టిండో, ఆ 3 అడుగుల జగదీశ్వర రెడ్డి పడనోళ్ళు ఆ జిల్లాలో బొచ్చడి మంది ఉన్నారు. ఎవడు ఆ కనెక్షన్ వీకిండో, ఎవడు కనెక్షన్ పెట్టిండో ఎవడికి తెలుసా? నీ దాంట్లో ఉన్న బొక్కలు సక్క చూసుకోక ఇక చూసినావు కరెంటు కాంగ్రెస్ వాళ్ళు తీసిరని. చంద్రశేఖరరావు నేను నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా, 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఏ ఒక్కరోజైనా రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, నిరుద్యోగుల విషయంలో కానీ మేము ఏదైనా కార్యాచరణ తీసుకుంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళనిచ్చినవా? పోలీసు నిర్బంధాల మధ్యలో, పహారాల మధ్యలో, లాఠీ ఛార్జీల మధ్యలో ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళక ముందే మమ్మల్ని గొర్రెల్ని ఇడుచుకపోయినట్టు ఇడుచుకపోయి పోలీస్ స్టేషన్లో వేసినావు కదా, అప్పుడే మర్చిపోయినావా? మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, విశ్వసిస్తాం కాబట్టి నీ పర్యటనకు మొత్తానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. నీ పార్టీ కార్యకర్తలు ఎవడు ఏర్పాట్లు చేయలే, కంప్లీట్గా నీకు రక్షణ కల్పించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఎక్కడికెళ్ళ ఎన్నులని ప్రజల్ని కలవని, ప్రజా సమస్యల మీద మొదటిసారి బయటకు వచ్చిండు, కనీసం ఇట్లనే ఆయన పాపాలు కడుక్కుంటాడేమో అని చెప్పి అన్ని ఏర్పాట్లు మా మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ప్రతి క్షణం నేను ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడికి ఇబ్బంది కలగొద్దని మా పోలీస్ అధికారులకు సూచనలు చేసుకుంటే ఆయన పర్యటన అంతా జరగనిచ్చిన. ఒకవేళ మేమే అనుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంటావా చంద్రశేఖరరావు? మొట్టమొదట నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, కలవడానికి, ప్రతిపక్ష నాయకుడిగా నీ బాధ్యత నెరవేర్చడానికి అన్ని రకాలుగా సహకరించినందుకు మా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. రెండవది, నీ పాపాలు కడుక్కోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళినావు. నీ పార్టీ ఖాతాలో 1,500 కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది. దోసుకున్న వాళ్ళు ఎలక్షన్ బాండ్లు ఇచ్చారు, 1,500 కోట్ల రూపాయలు నీ ఖాతాలోనే ఉన్నాయి. ఆ పాపం సొమ్ము 100 కోట్లు ప్రజలకు వంచిపెట్టినుంటే, ఆ నష్టపోయిన రైతులకు అంతో ఇంతో 100 కోట్ల ఆర్థిక సాయం నీ పార్టీ ఖాతా నుంచి ఇచ్చినుంటే నిజంగానే ఈ రైతుల పట్ల నీకు సానుభూతి ఉంది, నిజంగానే రైతులు పంట నష్టపోయారు, దీన్ని ఏమన్నా సరిదిద్దాలని నీ ఆలోచన ఉన్నదని ప్రజలు అనుకునేటోళ్ళు. ఎండిపోయింది ప్రజల పంట, దాని మీద కూడా రేపు పార్లమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఇట్లాంటి నక్కచిత్తుల వేషాలు ప్రజలకు తెలియవా? ఎన్నికలు లేకపోతే నువ్వు బయటకు వస్తుంటివా చంద్రశేఖరరావు? ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బయటకు వెళ్ళిండు. ప్రజలు ఏమంటున్నారంటే బొక్కలో దాచుకున్న ఎలుకకు పొగ పెడితే బయటకు వస్తుంది సార్, ఎన్నికలనే పొగ పెట్టినాం కాబట్టి ఎలుక బయటకు వచ్చిందని ప్రజలు అంటున్నారు. మేమేం అనదలుచుకోలే, నువ్వు ప్రతిపక్ష నాయకుడు చెయ్యి, ఇంకా బాగా తిరుగు, ప్రజలకు ప్రజల సమస్యలు తెలుసుకో,